హాయ్ అండి, ఇప్పుడు మనం చూస్తున్నది జానపడు తండాలోని సంగమేశ్వర ఆలయం వద్ద నర్మదేశ్వర పంచలింగ ప్రతిష్టా మహోత్సవం చేస్తున్నాం కదా. ఆ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున పార్వతీ పరమేశ్వర కలశ స్థాపన, గణపతి హోమం ఇలాంటి పూజలు జరుగుతున్నాయి. అదే సమయానికి కుండపోత వర్షం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా చుక్కలేదు, ఖమ్మంలో కూడా లేదు. కేవలం పూజ జరిగే దగ్గర మాత్రమే కురుస్తుందంటే ఎన్నో ఆటంకాలు దాటుకొని చాలా కష్టంతో చేస్తున్నాం కదా, ఏంటిలా అని చాలా బాధపడ్డాం. చూస్తే కేవలం శివపార్వతుల ఫోటోపై మాత్రమే వర్షాభిషేకం జరుగుతుంది. కేవలం శివయ్య ఎంతో భక్తితో నిష్ట నియమాలతో చేస్తున్నారనేదే చూస్తాడన్న విషయం అర్థమైంది. అందరూ శివలింగ ప్రతిష్ట అంటే మాటల సాధ్యం కాదు, చాలా క్రతువులు, నిష్ట నియమాలు అని చాలా భయపించారండి. కానీ మా సార్ మాత్రం మనసులో శివయ్యను తలుచుకొని ఈ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు దిగ్విజయంగా పూర్తి చేశారు. అందుకే అంటారు మేధావులు మూర్ఖులు అని. అంటే దాని అర్థం వారు ఒకటి సంకల్పించుకుంటే ఎవరి మాటలు వారికి వినపడవు, అందులోనూ చేసేది దేవుని కార్యం. ఇలా పంచలింగ ప్రతిష్ట చేయాలని శివుని ఆదేశం కాబట్టి ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిర్విఘ్నంగా వరుణుడు పులకించిపోయేలా, వీరభద్రుడు వచ్చి రౌద్ర తాండవం, ఆనంద తాండవం చేసేలా, భక్తుల కళ్ళల్లో ఆనంద బాష్పాలతో జానపాడు నేల తడిచిపోయి పాపాలన్నీ దగ్ధమైపోయి శివుని ఆశీస్సులు దక్కాయి. అది పుణ్యభూమిగా మారింది.